Hi friends, welcome back to my channel. Andanga, swachanga, aarogyanga undalani evarikundadu cheppandi friends. Shariram yokka bahya saundaryam mana chetullone untundi. Kani shariram lopala parishubhratani evaru chusukuntaru? Friends, inka ardham kaleda? Kidneylu. Shariramlo unna anavasaramaina visha vyartha padarthalanu bayataku pampinchi శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచే మహత్పూర్వ కార్యాన్ని కిడ్నీలు చేస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్న రోగిస్తుల సంఖ్య గత పలు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. డయాబెటీస్ మరియు అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి. కిడ్నీని ఒక సూపర్ కంప్యూటర్ తో పోల్చవచ్చు. ఎందుకంటే శరీరంలోని మలినాలను తొలగించడానికి, ఎలక్ట్రోలైట్స్ ను సమన్వయం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాల సంఖ్యను మెరుగుపరచడానికి, ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అలాంటిది వాటికి ఏదైనా సమస్య వస్తే ఎంత కష్టమో కదా. అయితే కాస్త జాగృతగా కొన్ని విషయాలు గమనిస్తే సమస్య ముదిరిపోకముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని ముందుగా మీకు తెలియజేసే కొన్ని లక్షణాల గురించి నేను తెలియజేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీ కిడ్నీలను ప్రమాదంలో పడేసే ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి అనంటే వీడియోను పూర్తిగా చూసేయండి. ఫ్రెండ్స్, మీరు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి, దాని యొక్క సింప్టమ్స్ గురించి తెలుసుకోవాలి అనంటే దానికంటే ముందుగా మన శరీరంలో కిడ్నీ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ముఖ్యమైన పని ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. కిడ్నీ శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేసి మూత్రమును తయారు చేస్తుంది. మన శరీరం నుంచి మూత్రాన్ని బయటకు పంపించే పని మూత్రనాళం, మూత్రాశయం, మూత్ర ద్వారం ద్వారా జరుగుతోంది. స్త్రీ పురుషుల శరీరాలలో సామాన్యంగా రెండు కిడ్నీలు ఉంటాయి. కిడ్నీలు కడుపులో వెనుక భాగంలో, వెన్నెముకకు ఇరువైపులా, ఛాతీకి కింది భాగంలో, ఎముకల మధ్య సంరక్షితముగా ఇమిడి ఉంటాయి. కిడ్నీ యొక్క ఆకారం జీడిపప్పులా ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ సామాన్యంగా కిడ్నీ 10 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల లావుగా ఉంటుంది. కిడ్నీ యొక్క బరువు 150 నుంచి 170 గ్రాములు ఉంటుంది. కిడ్నీ ద్వారా తయారయ్యే మూత్రాన్ని మూత్రాశయం వరకు పంపించే గొట్టమును మూత్రనాళం అంటారు. ఇది సాధారణంగా 25 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది. విశేషమైన రబ్బర్ లాంటి కండతో నిర్మించబడి ఉంటుంది. మూత్రాశయంలో ఎప్పుడైతే 300 నుంచి 400 మిల్లీమీటర్ల వరకు మూత్రం సేకరణ అవుతుందో అప్పుడు ప్రతి మనిషికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం కలుగుతోంది. మూత్ర ద్వారం ద్వారా మూత్రం బయటకొస్తోంది. ప్రతిరోజు మానవుడు తీసుకునే ఆహారం రకరకాలుగా విభిన్న పరిమాణాలతో ఉంటుంది. రకరకాల ఆహారం తీసుకున్న కారణంగా శరీరంలో నీరు, పుల్లటి, కటువు పదార్థాల పరిమాణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మన శరీరంలో అనవసరమైన పదార్థాలు ఉత్పన్నమవుతాయి. శరీరంలో నీరు, ఆమ్ల పదార్థాలు, లవణ పదార్థాలు, రసాయనిక పదార్థాలు, అలా శరీరంలో ఉత్పన్నమయ్యే ఈ పదార్థాల సమన్వయం ఏమాత్రం భంగమైనా లేదంటే ఎక్కువ మోతాదులో ఉన్నా ఆ వ్యక్తి ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. కిడ్నీ శరీరంలో ఇటువంటి అనవసరపు ద్రవాలను, పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి రక్తాన్ని శుభ్రపరుస్తోంది. రక్తంలో లవణ పదార్థాలను, ఆమ్ల పదార్థాలను సరైన పరిమాణంలో ఉంచుతోంది. ఈ విధంగా కిడ్నీ శరీరాన్ని శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుతోంది. కిడ్నీ శరీరానికి కావలసిన నీటిని మాత్రమే ఉంచి మిగిలిన నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తోంది. శరీరంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బైకార్బోనేట్ వంటి పదార్థాలను సమపాలలో ఉంచుతోంది. ఈ పైన వివరించిన పదార్థాలు అన్నీ కూడా శరీరంలోని లవణాల, ఆమ్లాల పరిమాణాలని నిర్ధారిస్తాయి. సోడియం ఎక్కువ తక్కువ అవటంతో మెదడు పైన ప్రభావం పడుతోంది. అలాగే మన శరీరంలో పొటాషియం ఎక్కువ అవటం, తక్కువ అవటం ఇలాంటివి జరిగితే ఆ ప్రభావం గుండెపైన పడుతోంది, ఎముకల పైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ విధంగా మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూ మన రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరానికి అవసరం లేని విష వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తూ మన శరీరంలోని మిగిలిన అవయవాలన్నింటినీ భద్రంగా కాపాడుతున్నాయి. మరి ఇలాంటి కిడ్నీలు ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి? అసలు ఈ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని ఎలా తెలుస్తోంది?
మన కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని సూచించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాలు వాటి యొక్క సామాన్య పనిని చేయలేకపోయినప్పుడు లేదంటే పని చేయగలిగే శక్తిని కోల్పోయినప్పుడు అటువంటి వ్యాధిని కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు. కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా కష్టం. చిన్న చిన్న సూచనలతోనే ముందుగానే వీటిని మనం పసిగట్టకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధుల కారణంగా క్రమంగా దాని పనితీరు మందగిస్తుంది. కాబట్టి మన మూత్రపిండాలను మనమే కాపాడుకోవాలి. దీనికోసం మనం ముందుగా కిడ్నీ ఫెయిల్యూర్ను సూచించే ఆ లక్షణాలేంటో తెలుసుకోవాలి. ప్రతి రోగిలో కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు, ఆ లక్షణాల గంభీరత రకరకాలుగా ఉంటుంది. మీకు కనుక రక్తహీనత కానీ ఏర్పడిందంటే ఓసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోవచ్చు. రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్ధకం, దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కిడ్నీల మీద ఒక అన్నేయాల్సిందే. ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్ళు కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్లు లెక్క. ఆకలి తగ్గిపోయినా, ఏదైనా తిన్నప్పుడు అరుచి ఏదైనా లోహం నోటిలో పెట్టుకున్నట్టుగా అనిపించినా అది కిడ్నీల పనితీరు దెబ్బతిని రక్తంలో మలినాలు పెరిగిపోయాయనడానికి సూచన. తరచుగా ర్యాషెస్, దురద, మంట వంటివి వస్తున్నా గమనించుకోవాలి. రక్తంలో మలినాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ముఖం, మోకాళ్ళు, కీళ్ళు ఉబ్బిపోవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో హెచ్చు తగ్గులు కూడా సూచనలే. ఇక ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు. తరచూ మూత్రం రావటం లేదంటే రావాల్సినంత రాకపోవడం, మూత్రంలో మంట, నొప్పి, మూత్రం రంగు మారటం, నొరుకతో కూడిన మూత్రం, ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బతిన్నదని చెప్పకనే చెప్తూ ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. లేదంటే మీ కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి, మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. మన శరీరంలో కిడ్నీలు ఫెయిల్ అవ్వటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మందులు వాడినప్పటికీ కూడా రక్తపీడనం అదుపులోకి రాదు, గుండె సమస్యలు మొదలవుతాయి. శరీరంలో విటమిన్ డి కూడా సరిగా ఉత్పన్నం కాదు. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో పెరుగుదల సరిగ్గా ఉండదు. అలాగే ఎముకల్లో వాపులు, నొప్పులు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ లక్షణాలను మీరు ముందుగా గుర్తించి మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. లేదంటే మీ కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోయి మీ శరీరంలో అవయవాలు ఏవీ కూడా వాటి పనిని సక్రమంగా నిర్వర్తించలేవు, చావు అంచుల వరకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఈ లక్షణాలను ముందే గుర్తించి మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా కాపాడుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.